బాల్క వేధింపులు భరించలేకనే టిఆర్ఎస్ పార్టీని వీడారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో నియంత రాజాకార్ల పాలన సాగుతోందన్నారు. బాల్క ఆగడాలకు అడ్డోదుపు లేకుండా పోతుందన్నారు. ఇసుక రీచుల్లో అక్రమంగా 500 కోట్ల రూపాయలు సంపాదించారు. తాను ఉంటున్న ఇల్లును హైవే కాంట్రాక్టర్ కట్టించాడని తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేను బాడుకో అన్నది క్షమా చెప్తాను సారీ. బదిలిపోయాడు ఎలా ఈ 5 రోజుల నుంచి నేను ఎప్పుడైతే ఢిల్లీ పోయేమో ఢిల్లీ పోతున్నా 6 రోజుల నుంచి పోలీసులు చెప్పాడు ఇంటెలిజెన్స్ చెప్పాడు ఎవరు కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటకు రావద్దు నన్ను కలవద్దు ఈ ప్రజాస్వామ్యం అలా అప్రజాస్వామ్యంగా మీరు చెప్పండి. ఇప్పుడు 8 రకాలుగా నోటెడ్ అన్నా చూద్దామన్నా అని చెప్పి కానీ ఫోన్ లేపలే. ప్రతిసారి చెప్పిన ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోనప్పుడు చెప్పిన పాటకెళ్ళి ఉమ్మన్నప్పుడు చెప్పిన మాకు ప్రోటోకాల్ ఇస్తాడని కూడా చెప్పిన ఇన్ని చెల్లెలు చెప్పిన కూడా ఎప్పుడు అది స్పందించలేదు. మీరు స్వయంగా కలిసి చెప్పిందా లేదా?